కేబీఆర్ పార్కు కాల్పుల కలకలం కేసు మిస్టరీ వీడింది. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఎంతటి పకడ్బందీగా నేరం చేసినా నేరస్తులు తెలియకుండానే ఏదో ఒక చిన్న ఆధారాన్ని వదిలి వెళ్లిపోతారు. కాల్పులకు తెగబడ్డ అగంతుకుడు అలా వదిలి వెళ్లిన చిన్న ఆధారంతోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. పార్కులో వాకింగ్ చేసి వచ్చి కారులో కూర్చున్న అరవిందో వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై AK-47 తో కాల్పులకు తెగబడ్డ అగంతకుణ్ణి అనంతపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేట్ ఆర్మర్డ్ రిజర్వ్డ్ పోలీస్ లైన్ లో పనిచేస్తున్న AR కానిస్టేబుల్ ఓబలేష్ గా గుర్తించారు. బుధవారం ఉదయం 6:30 సమయంలో అరవిందో వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి కేబీఆర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు. 7:10 సమయంలో వాకింగ్ ముగించుకుని కారులో వెళ్లేందుకు బయలుదేరాడు. అప్పటికే అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం మాటు వేసిన అగంతకుడు గన్మెన్లా సఫారీ డ్రెస్లో ఒక చేతి సంచితో కారు దగ్గరే ఉన్నాడు. నిత్యానందరెడ్డి ఎడమ డోర్ తీసుకుని కారు ఎక్కగానే కుడివైపున డోర్ తీసుకుని కారులోకి ప్రవేశించాడు అగంతకుడు. నిత్యానందరెడ్డి పాయింట్ రేంజ్లో AK-47 గురిపెట్టాడు. వాగ్వాదం జరగడంతో 8 రౌండ్లు కాల్పులు జరిపిన అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిత్యానందరెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే కాల్పులు జరిపిన అగంతకుడు AK-47తో పాటు తనతో తెచ్చుకున్న చేతి సంచిని కారులోనే వదిలి వెళ్లిపోయాడు. అగంతకుడు వదిలి వెళ్లిన ఈ ఆధారాలే అతన్ని పట్టించాయి. కారులో వదిలిన AK-47, బ్యాగులో ఉన్న కొత్త జీన్స్ ప్యాంట్, దాని రసీదులే నిందితుడి వివరాలు వెల్లడయ్యేలా చేసింది. రసీదుపై ఉన్న వివరాల ప్రకారం ఆ జీన్స్ ప్యాంట్ చందన బ్రదర్స్ లో కొన్నదిగా పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఘటనా స్థలం సమీపంలో సీసీ ఫుటేజ్ లో మ్యాచ్ చేసి చూశారు. రెండూ ఒకేలా ఉండటంతో ఆ ఫుటేజీ వీడియోలను బాధితుడు నిత్యానందరెడ్డికి చూపించారు. పోలికలు దగ్గరగా ఉండటంతో ఊహాచిత్రం గీశారు. ఊహాచిత్రం ఆధారంగా అప్పటికే కారులో దొరికిన AK-47 వివరాలతో 7 క్రితం చింతపల్లి అడవుల్లో కూంబింగ్ కు వెళ్లిన 15 ఫోటోలతో మ్యాచ్ చేశారు. వారిలో ఉన్న ఒక వ్యక్తి ఓబలేష్ ఫోటోతో ఊహాచిత్రంకు దగ్గర సంబంధాలుండటంతో విచారణ వేగవంతం చేశారు. ఓబలేష్ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడు అని పరిశీలిస్తే స్టేట్ ఆర్మర్డ్ రిజర్వ్ పోలీస్ లైన్ లో AR కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఆ తర్వాత అతని కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు ఓబలేష్ కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన నేరానికి పాల్పడినట్టు అనుమానించారు. 1998 AP-SP 11వ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ఓబలేష్ కడప జిల్లాకు చెందినవాడిగా తేలింది. ఓబలేష్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులకు ఆ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు వారి అనుమానాలను నివృత్తి చేశాయి. కేబీఆర్ పార్కు నుంచి అగంతకుడు వెళ్లిన తీరును బుధవారం ఉదయమే పరిశీలించిన పోలీసులకు అగంతకుడు ఎస్ఆర్ నగర్ కు వెళ్లినట్లు తేలింది. పోలీసుల విచారణలో ఓబలేష్ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలతో నేరం చేసిన వెంటనే అనంతపురం వెళ్లినట్టు తేలింది. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓబలేష్ ను అనంతపురం జిల్లాలో పట్టుకున్నారు. అసలు AK-47 అతని చింతకు ఎలా చేరింది? కేబీఆర్ పార్కు వద్ద అరవిందో చైర్మన్ నిత్యానందరెడ్డిపై దాడికి పాల్పడడానికి గల కారణాలేంటి? కిడ్నాప్ చేయడానికి వెళ్లాడా, హతమార్చడానికి వెళ్లాడా లాంటి వివరాలతో పాటు సంవత్సర కాలంగా అతని దగ్గర ఉన్న AK-47తో ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనే వివరాలను ఓబలేష్ ను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. బుధవారం జరిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేబీఆర్ పార్క్ వద్ద భద్రతను పటిష్టం చేశారు. పార్క్ ముఖద్వారం వద్దనే సాయుధ బలగాలతో కూడిన ఇంటర్సెప్టార్ వెహికల్తో మరికొంతమంది పోలీసులు అక్కడ పహారా కాశారు. భద్రత ఎంత పటిష్టం చేసినా కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్స్ లో కాల్పుల కలకలం భయం పోలేదు. కామన్ మ్యాన్ నుంచి VIP వరకు వేల మంది వాకింగ్ చేసే కేబీఆర్ పార్క్ దగ్గర భద్రత విషయంలో పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని వాకర్స్ డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి AK-47 పోయిందంటే దిక్కుముక్కు లేదు, దానికి కేసు లేదు. ఇప్పుడు కేసులు వచ్చినాయి. AK-47 దొరికేదానికి ఎక్కడది, ఏంటి, ఎవరు పోగొట్టుకున్నారు, ఇన్ని కెలుకుతున్నారు, ఇవన్నీ అవసరమా?
ఇది ప్రశాంతమైన పార్క్ చాలా పీస్ఫుల్ గా ప్రొద్దున 5 గంటల నుంచి స్త్రీలు పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ వస్తారు వీళ్ళకి ఎవరికి అపకారం జరగకుండా ఉండాలంటే సెక్యూరిటీ ఉండాలి పోయిన గన్నులు ఆ గన్నులన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోయిన గన్నులతోనే ఈ రకమైన ప్రమాదాలు వస్తున్నాయి ఇది అగంతకుల చేతుల్లో గన్నులు పడుతున్నాయి ఏ విధంగా గన్నులు ఆ విధంగా పోయినాయి అనేటువంటిది మరి ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది నగరంలో సెన్సేషన్ సృష్టించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు పోలీస్ విభాగం నుంచి మిస్ అయిన AK-47 తోనే నేరం జరగటంతో పోలీస్ శాఖలో వైఫల్యం బయటపడిందని పలువురు ఆరోపిస్తున్నారు